గోమాతకు అన్నం పెట్టడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకు గోవుపాలు శ్రేష్టమైనవి, విశిష్టమైనవి. అలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. వివాహమైన తరువాత ఏ జంటైనా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు. భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. తమ కోరిక నెరవేర్చమంటూ గుళ్ళు, గోపురాలు తిరుగుతుంటారు. ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతుంది. ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతి కాలంలోనే తీరుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.